ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం, డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బాలురు దుర్మరణం. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు శిలాఫలకాలతో నరసాపురం ప్రజల్ని మోసం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. పగిడాలలో దారుణం, బాధితుల నుండి 50,000 డిమాండ్ చేసిన ఎస్ఐ సురేష్. పశ్చిమ గోదావరి జిల్లా డ్రైవర్స్ నిర్లక్ష్యానికి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. అచంట మండలం కోడేరు వద్ద ట్రాక్ ఆటో బోల్త కొట్టడంతో మిల్లి ముత్యాలపల్లి గ్రామానికి చెందిన నక్కా వాసుదేవ, 13 సంవత్సరాలు గల కుక్కల నాగరాజు, 12 సంవత్సరాలు గల బాలులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. 5 తీవ్ర గాయాలు కాగా కుక్కల విశ్వనాథం, కుక్కల కృష్ణ, నేలపూడి జయ, సుశాంత్ కుమార్, అచ్యుత్ నారాయణమూర్తి గుర్తించి వారిని హాస్పిటల్కు తరలించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుపాలెం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలోని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు శిలాఫలకాలతోని నరసాపురం ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం నుంచి బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ స్థలం వరకు మదునూరి మోసాలను ఎండగడుతూ టీడీపీ శ్రేణులతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నల్లి గ్రీక్ ఫిషింగ్ హార్బర్ స్థలాల వద్ద ధర్నా చేసి ముదునూరుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాధవనాయుడు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుమారు 430 కోట్లతోని చేపట్టే హార్బర్ పనులకు గాను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి 14 నెలలు గడిచిందని చెప్పారు. నేటికి పనులు ప్రారంభం కాకపోవడం సిగ్గుచేటని అన్నారు. అందరికీ కూడా గుండు చెప్పుడు లాంటి ఒక జిల్లా కేంద్రాన్ని మోసపూరితంగా అన్యాయంగా ఈ ప్రాంతం నుంచి తరలించేసి స్థానిక శాసనసభ్యుల వారు వ్యక్తిగతంగా లాభం పొందటమే కాకుండా మళ్ళీ ప్రజలు మరొకసారి మోసపూరితంగా అబద్ధాలు చెప్పి అసభ్య నిజర్గలు 3,200 కోట్ల రూపాయల తోటి అభివృద్ధి చేస్తానని చెప్పేసి పాంప్లెట్లు కూడా ఆయన ఎంచుకుని చెప్పడం జరిగింది. ఈ పాంప్లెట్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన బటన్లొక్కించి దాదాపు 15 నెలలు కూడా పూర్తయిపోవడం జరిగింది. ఈ 15 నెలల నుంచి కూడా చూస్తే కనుక దానిలో ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక చోట ఏదైతే ఏటు కట్టి ఏదవుతుందో అక్కడ నాణ్యత లేనటువంటి రాళ్ళు అక్కడ వేయటం ద్వారా 6 నెలలకే అది గొప్ప అది కుప్ప కూలిపోవడం జరిగింది. అది కూడా పూర్తిగా వృధా అయిపోయింది తప్ప మిగతాది ఎక్కడ కూడా ఇంత బెడ్ కూడా లేదు. ఇక్కడ హార్బర్ అవనండి, లేదా మోడ్ బ్రిడ్జ్ అవనండి, వియర్ ఛానల్ అవనండి, శేషాతరం ఛానల్ అవనండి, వాళ్ళ మీరు చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవనండి, అదేవిధంగా రెగ్యులేటర్ పేరుపాలన రెగ్యులేటర్ అవనండి, ఎక్కడ కూడా అదేవిధంగా ఎక్కువ యూనివర్సిటీ అవనండి, ఎక్కడ కూడా ఒక బెడ్ కూడా వేసినటువంటి సందర్భం లేదు. పూర్తిగా అన్ని రకాలుగా కూడా మోసం చేశారు. ఇవాళ మేము నర్సాపురం నిజాబాద్ నుంచి వేలాదిగా ప్రజానికంతా కూడా యొక్క ఫిషింగ్ హార్బర్ సైట్ ఏదవుతుందో అక్కడికి స్థానిక గ్రామస్తులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా నిజంగా ఏదైనా అభివృద్ధి జరిగిందేమో అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ సంబంధించినటువంటి కొద్దిగా మెటీరియల్ ఇక్కడ రావడం తప్ప ఇవాళ యొక్క ఏదైతే 400 కోట్లు అని చెప్పి ఏదో గొప్పగా గర్వంగా ఏదో పెద్ద పెద్ద ఓడలు చేస్తున్నా షిప్లు చేస్తా అని చెప్పేసి ఏదైతే అందరినీ కూడా నమ్మ పలికించి మోసం చేసినటువంటి వాళ్ళు మీరు చూస్తే కనుక ఇక్కడికి వస్తే ఎక్కడ కూడా ఒక షిప్ లేదు, ఎక్కడ కూడా ఒక రాయబెడ్ లేదు, ఏదైనా పురోగతి లేదు. అంటే వాళ్ళు మీరు చూస్తే కనుక ఇక్కడ స్థానికుల ద్వారా మాకు తెలిసింది ఆశ్చర్యకరమైనటువంటిది షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ యొక్క అభివృద్ధి పేరు చెప్పి మొత్తం ఈ చుట్టుపక్కల అన్యాయంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఏమైనా అగ్నికుల ఏమైనా అదేవిధంగా ఇతర గ్రామస్తులు ఏమైనా తక్కువ రేట్లకి వాళ్ళని అదిరించో బెదిరించో ప్రలోభ పెట్టో దాదాపు 200 ఎకరాల వరకు కూడా ఆయన కానివ్వండి, ఆయన బినామీ పేరు మీద కానివ్వండి, చుట్టుపక్కల అంతా కూడా
ఆయన లాక్కున్నారు, బలవంతంగా సంపాదించేశారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చెప్తా ఉన్నారు. దాన్ని మీరు చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ సంబంధించిన సైట్ ఏదైతే ఉందో, ఓ పక్కన 40 ఎకరాలు, ఇంకో పక్కన 20 ఎకరాలు, సాక్షాత్ 60 ఎకరాలు ఆయన పే ఆయన సంబంధించిన బినామీలో ఇక్కడ సాక్షాత్ కూడా చెరువులో ఆయన లాక్కుని జానా ప్రజల దగ్గర ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడ సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చుట్టుపక్కల మొత్తం 200 ఎకరాల వరకు కూడా ఆయన చేసి సంపాదించుకుని ఆయన వ్యక్తిగతంగా లాభాలు పొందారు, ఆయన వ్యక్తిగతంగా కేబినెట్ హోదా పొందారు, ఒక జిల్లా కేంద్రం తరలించడం ద్వారా అన్ని రకాలుగా ఆయన లబ్ధి పొందారు తప్ప నర్సాపురంలో ప్రజలు అన్ని రకాలుగా నిలువున ముంచేసినటువంటి వ్యక్తి ఏదైతే పాలకొల్లం జరగడానికి వచ్చినటువంటి ఒక ప్రసాద్ రాజు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇదంతా కూడా నర్సాపురంలో ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రతి పౌరుడు కూడా ఇక జరిగినటువంటి మోసాన్ని అన్యాయం అందరూ కూడా గుర్తు తెచ్చుకుని మనం ఎప్పటికీ జీర్ణించుకోవాలి. ఏదైతే జిల్లా కేంద్రం గురించి తరలించిపోయిందో అన్నది ఎప్పటికీ ఏ పౌరుడు కూడా వీళ్ళు ఎంత ఫిషింగ్ హార్బర్లు నిజంగా కట్టినా ఇంకోటి కట్టినా కూడా జిల్లా కేంద్రం లేదనేది మటుకు ఎప్పటికీ కూడా మనం జీర్ణించుకోవాలనే అంశం కాబట్టి అందరం కూడా గుర్తుపెట్టుకుని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ఒక స్థానిక ప్రస్తుత శాసనసభ్యుడిని బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాలని చెప్పేసి అందరినీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహమ్మద్ మండలం పగడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడి పైన ప్రేమ వ్యవహారం పైన మహమ్మాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు అడ్వాన్స్గా 30,000 రూపాయలు చెల్లించారు. మిగతా నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని ముసాకి 20,000 రూపాయలు డబ్బులు చెల్లించాలని, లేని ఎడల మీ కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బెదిరింపులకు పాల్పడటంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఆదివారం 8:45 సమయంలోని జిరాక్స్ యజమాని ముసాకి బాధితులు 20,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తూ ఉండటంతో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ సురేష్ పైన కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కె శ్రీ షేక్ ఖలీషా తుల్లా బాషా విశాఖ సిటీలో జరిగిన మానవ హక్కులు మరియు పర్యావరణ అవగాహన సదస్సులోని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమమైన స్వచ్ఛ భారత్ను ప్రేరణగా తీసుకుని విశాఖ ఆర్కే బీచ్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఈ కార్యక్రమాన్ని తమ కర్తవ్యంగా భావించాలని సూచించారు. మన ఆరోగ్యం పరిశుభ్రత మన మీద ఆధారపడి ఉందని, భావితరాలకు పరిశుభ్రత అయిన పర్యావరణం అందిన కలిగితేనే విశ్వ మానవ కళ్యాణం సాధ్యమని, పర్యావరణ సంరక్షణ మానవ హక్కుల్లో భాగమని ఆయన సూచించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరానికి చెందిన ఇద్దరు బాలలు తమ శిరోజనాలను క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇచ్చి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వీరు విశాఖ వాసులు కావడం విశేషం. ఋషికొండలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోని 2వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ శిరోజనాలను ఏపీ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ విశాఖ సంస్థకు వారు అందజేశారు. కీమోథెరపీతోని తల వెంట్రుకలు కోల్పోతున్న క్యాన్సర్ పేషెంట్లకు కవర్లైన గూడపాటి రూహిక ఋత్విక చెరో 21 సెంటీమీటర్ల జుట్టును విరాళంగా ఇచ్చినట్లుగా తల్లిదండ్రులు గూడపాటి శ్రీకాంత్ పద్మిని తెలియజేశారు. తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీ షీటర్లకు ముద్రపడ్డ యువకుల్లో పరివర్తన రావాలని, ఇప్పటికైనా వారి నడవడికలో మార్పు రావాలని 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్లో పట్టణంలోని రౌడీ షీటర్లందరినీ అవగాహన కల్పించేందుకు గాను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్పులు రావాలని సూచించారు. అందరూ సమన్వయంతో ఇటువంటి గొడవలు కానీ, సంఘటనలు కానీ, ఘర్షణలు కానీ సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, వాటిని పరిగణలోకి తీసుకుని రౌడీ షీటర్లందరూ మంచిగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలోని ఎస్ఐ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు జీ ఉమామేశ్వరరావు. నేను విశాఖపట్నం సిటీ నుంచి బదిలీ శ్రీకాకుళం కూటమి సీఏగా బాధ్యతలు స్వీకరించాను. ఈ శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలను, అట్లనే అసాంఘిక కార్యక్రమాలు ఏమి ఉంటే వాటిని గట్టిగా వాటి మీద చర్యలు తీసుకుంటాను. అట్లాగే ఈ
శ్రీకాకుళం పట్టణంలో ప్రజలందరూ కూడా అందరూ కూడా శాంతి కాముకులు, పబ్లిక్ కూడా శాంతి కాముకులు. వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే, వాళ్ళకి వెళ్ళినా అన్యాయం జరిగినా వాళ్ళకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను, ప్రజలతో మమేకమై పనిచేస్తాను. అలాగే ఎటువంటి అసాంఘికమైన వాటి మీద గట్టిగా వ్యతిరేకంగా వాటితో పనిచేస్తాం వాటి మీద. అలాగే ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా రక్షణ జరిగేటట్టు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ అవగాహన కల్పించడం కోసం కొంతమంది ఒడిశా నుంచి తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చారు? మనం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ ఇదివరకు వాళ్ళు వేరు ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. అలాగే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడంతో వాళ్ళకి బాగానే కూడా అయింది. అట్లాగే వాళ్ళకి పరివర్తన చెందినప్పుడు మంచి మాటలు చెప్పాం వాళ్ళకి. అలాంటి ఆ జరిగిన ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి వాటిని మేము మంచి పరివర్తన చెంది మేము మంచిగా వాళ్ళు తలుగుతూ ఉన్నానని చెప్పాము. రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి అసహాయ కార్యక్రమాలు జరుపుకుండా ఉండడంతో వాళ్ళ మీద గట్టిగా చెప్పడం జరిగింది. విశాఖ నగరంలో భామ కల్లపం 2 చిత్ర బృందం ఆదివారం సందర్శించింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన భామ కల్లపం సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లోని నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్గా భామ కల్లపం 2 ఇప్పుడు వస్తుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. భామ కల్లపం 2 సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైందని చిత్ర బృందం తెలియజేస్తుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలో నటించిన శరణ్య, బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ విశాఖపట్నంలోని గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలోని విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శరణ్య మాట్లాడుతూ, భామ కల్లపం సీజన్1 లాగే సీజన్2 కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రియమణికి నాకు మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ఆమె చెప్పారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, అలాగే వ్యాధి సోకిన తొలి దశలోనే గుర్తించినట్లయితే నయం అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యరావు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ద్వారకా నగర్ శంకర్మఠం ఎదురుగా గల పద్మశాలి భవనంలోని శంకర్ ఫౌండేషన్ మెడికోవర్ వారిచేన శ్రీ భక్త మార్కండేయ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్ పిపిఎస్ కళ్యాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలోని కంటి, ఆంకాలజీ, కార్డియో, గైనిక్, ఆర్థో వంటి వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కూటికుప్పల మీడియాతో మాట్లాడారు. ఈ శిబిరం రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవర్రాజు, ఆర్థోఫిడిషియన్ డాక్టర్ ప్రవీణ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ నాయుడు పర్యవేక్షణలోని నిర్వహించారు. అవగాహనలు పెరగాలి అనేటటువంటి ఒక సందేశాన్ని, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ చీప్ అని ప్రపంచ అరసం చెప్పింది కాబట్టి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దిన అవగాహనాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. క్యాన్సర్ నివారించుకోవడం చాలా సులువు, వచ్చిన తర్వాత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కూడా వాళ్ళు ఇది కాబట్టి ప్రాణం నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే స్త్రీలలో ముఖ్యంగా ముట్లు ఎండిపోయిన తర్వాత మళ్ళీ బయటలు వస్తే అది సర్వికల్ క్యాన్సర్ కావచ్చు కాబట్టి అటువంటి వారికి ప్యాప్ స్మీర్ని పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి క్యాన్సర్ని వేళ మనం ముందుకుండా కనిపెట్టి అత్యంత ధీటైన వైద్యం ఉంది కాబట్టి ప్రజలు దయచేసి అశ్రద్ధ చేయకుండా యష్నర్ కనబడితే వెంటనే సరైన వైద్య నిపుణుల్ని మరి మీరు కన్సల్ట్ చేసి ఇవాళ భారత ప్రభుత్వం సాక్షాత్తు మోడీ గారు ఆరోగ్య వికాస్ అనేటటువంటి కార్యక్రమంలో సాలీనా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అనేకమైనటువంటి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి ఫ్యామిలీ మెడిసిన్, కుటుంబ వైద్యులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకొస్తున్నారు. కానీ ప్రజలు వీటిని ఉపయోగించుకొని వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకుండా ఆనందం. ఇక్కడ విశాఖపట్నంలో భక్త మార్కండేయ ట్రస్ట్ వారు శంకరమఠం ఆపోజిట్ ఇక్కడ పద్మశాలి భవన్లో రోజంతా కూడా మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఉచితంగా
దానికి సంబంధించి కంటికి గైనిక్, ఆంకాలజీ, ఆర్థో ఇవన్నీ కూడా సంబంధించిన ఒక ఉచితంగా ఇక్కడ టెస్ట్లు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే 100 మంది పైగా ఇక్కడ ఉచితంగా టెస్టులు చేయించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ ఈ ఒకరోజులో సంవత్సరంలో ఈ సందర్భంగా అంటే క్యాన్సర్ డేని పురస్కరించుకొని ఇక్కడ ఈ విధంగా ఇటువంటి ఒక శిబిరాన్ని నిర్వహించడం వల్ల చాలామంది వచ్చి ముందు అసలు కొన్ని టెస్టులు చేసుకోవడం వల్ల ప్రైమరీ స్టేజ్లో వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నది తెలుసుకోవడం, దానికి తర్వాత ప్రభుత్వాలు వారికి అందజేస్తున్న ఒక స్కీమ్స్ ద్వారా ఏ ఏ స్కీమ్లో అయితే వాళ్ళకి ఈ విధంగా వైద్య పరీక్షలు ఇటువంటివన్నీ ఏ ఏ హాస్పిటల్స్లో జరుగుతాయి అన్న ఒక అవగాహనతో పాటు ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు ఈ వ్యాధిన బారిన పడకుండా తొందరగా బయటపడే ఒక అవకాశాన్ని ఇక్కడ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మనకి రీసెంట్గా మొన్న ఇంటరిమ్ బడ్జెట్లో మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లల కోసం ఉచితంగా సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని అందజేయడం అన్నది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఎంత ముఖ్యమైన ఒక ఆలోచన అంటే ఆడపిల్లలకి అందులో బహిర్భూమికి వెళ్ళడం వల్ల వాళ్ళకి సంక్రమించే వ్యాధులలో ఒకటి సర్వైకల్ క్యాన్సర్. సో ముందుగా ఒక పోషణ, ఒక హైజీన్ అన్నది చాలా ముఖ్యం ఆడపిల్లలకి. దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్ వారు తీసుకున్నది స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ మరుగుదొడ్ల నిర్మాణము, దాని తర్వాత ఇది ఒకటి. కాబట్టి దీనిపైన ఇంకా ఒక ఏ విధంగా అయితే వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఏ ఏ హాస్పిటల్స్లో ఇవన్నీ జరుగుతాయి, ఈ విధమైన ఒక అవగాహనతో పాటు ఈ ఇక్కడ వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని భారత చైతన్య యువజన పార్టీ యువనేత బెల్లా శ్రీనివాస్ యాదవ్ రానున్న ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బీవైసీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు గాను పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అంటూ ఈ మేరకు స్థానిక సీతారామ కన్వెన్షన్ హాల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఈ ఎన్నికల్లోనే భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లుగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పాటు మీడియా మద్దతు కూడా తాను కోరుకుంటున్నట్లుగా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తమ అధినేత రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు, పేదల సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు నచ్చి తను బీవైసీ పార్టీలో చేరనున్నట్లుగా ఆయన తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బర్ల శ్రీనివాస్ యాదవ్ అండి. నేను భారత చైతన్య యువజన పార్టీ తరఫు నుండి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ మీడియా మిత్రులందరూ కూడా నాకు మీ సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తారని, నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలకై నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను న్యాయం చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇష్ట కాలంలో మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ మా గుర్తు చెరుకు రైతు గుర్తు అండి. చెరుకు రైతు గుర్తుతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల ఆదరణ దక్కి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని, బడుగు బలహీన వర్గాలకు అడుగులు పడిపోయిన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏ యొక్క వృత్తులు అంటే మన రజకులే కానివ్వండి, నై బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఇలా చేతి వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ వాళ్ళ వృత్తులపై అవగాహన కల్పించి ఇప్పుడు రానున్న కాలం ఈ ప్రజెంట్ జరుగుతున్న రోజుల్లో కూడా వృత్తులు మానేశారు అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ బ్రతికే విధానం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చేతి వృత్తులపైన కూడా మనం దృష్టి పెట్టి రైతులు కూడా మనం మంచి చేయాలని మా రామచంద్ర యాదవ్ గారు ఏదైతే సంకల్పించారో ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రజల్లో తెలుసుకొని వాళ్ళకు ఉన్న సమస్యలపై పోరాటం చేసి వాళ్ళకి మంచి చేకూరేలా నేను సహాయం చేస్తాను. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ సేవలోని భారీగా చేరిన మహిళలు యువకులు ఆదివారం ఉదయం జీవీఎంసీ 62వ వార్డులోని వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, వార్డు అధ్యక్షుడు పిశెట్టి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హుదూద్ కాలనీ గ్రామ కమిటీ పెద్దలు, ముఖ్య నాయకుల సమక్షంలోని భారీగా 80 మంది వరకు మహిళలు యువకులు వైఎస్ఆర్సీపీలోని చేరారు. ఈ మేరకు వీరిని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్ పార్టీ కట్టుబ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ
పార్టీని నమ్ముకునే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగాను గెలిపించి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, హుదూద్ కాలనీ, గ్రామ కమిటీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 40 అవార్డు ఉపాధి షిప్యార్డు శివాలయంలోని ప్రత్యేక పూజలు చేసి అనంతరం షిప్యార్డు కాలనీ, ఏకేసీ కాలనీలోని సుమారు 76 లక్షల రూపాయల ప్రభుత్వ ప్రత్యేక నిధులతో నిర్మించబోతున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు పరిధిలోని ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలి ఉన్న అభివృద్ధి పనులకు దశల వారీగా చేపడతామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అభివృద్ధికి చిరునామాగా పశ్చిమ త్వరలోని మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని ఆయన వెల్లడించారు. వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, ఫిషర్డ్ అధికారులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.